ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య ఆరవ బుధవారము. అతడు భూమి అంతయు నీటితో కప్పబడి ఉండుటను చూచెను. మొదటి పఠనము ఆది కాండము 8వ అధ్యాయము 6వ వచనము నుండి 13వ వచనం వరకు మరియు 20వ వచనము నుండి 22వ వచనం వరకు. మొదటి పఠనము ఆది కాండము 8వ అధ్యాయము 6వ వచనము నుండి 13వ వచనం వరకు మరియు 20వ వచనము నుండి 22వ వచనం వరకు. 40 రోజులైన తరువాత నోవా ఓడ కిటికీ తెరిచెను. నీరు తగ్గెను లేదో తెలుసుకొనుటకు ఒక కాకిని వెలుపలికి విడిచెను. అది భూమి మీది నీరు ఇంకిపోవు వరకు అటూనిటూ తిరుగాడెను. నోవా 7 రోజులు వేచియుండెను. తరువాత నీళ్లు తగ్గెనో లేదో తెలుసుకొనుటకు తిరిగి ఒక పావురమును వెలుపలికి వదిలెను. ఇంకను భూమి మీద నీరున్నది. పావురము కాలు మోపుటకు కావలసిన చోటు కూడా లేదు. అందుచే అది ఓడలోనున్న నోవా వద్దకే వచ్చెను. నోవా చేయి చాచి దానిని పట్టుకొని ఓడలోనికి చేర్చెను. మరి 7 రోజులు ఆగి అతడు పావురమును ఓడ నుండి విడిచెను. అది కొత్తగా త్రుంచిన ఒలీవు చెట్టు రెమ్మను నోటకరుచుకొని మాపటి వేళ్లకు వచ్చెను. భూమి మీది నీరు ఇంకిపోయినదని నోవా నిశ్చయించెను. అతడు మరి 7 రోజులు ఆగెను. మరల పావురమును వదలెను. అది తిరిగి రాలేదు. 601వ ఏట మొదటి నెల మొదటి రోజున భూమి మీద ఉన్న నీరంతా ఇంకిపోయెను. నోవా ఓడ కప్పు తీసి బయటికి చూడగా నేల అంతయు ఆరి ఉండెను. అప్పుడు నోవా దేవునికి బలిపీఠము నిర్మించెను. ఆయా జాతుల పవిత్ర జంతువులను పక్షులను పీఠముపై దహన బలిగా సమర్పించెను. బలి సుగంధమును వాసన చూచి దేవుడు తనలో తాను ఇట్లనుకొనెను. యవ్వన కాలము నుండి మానవుని ఆలోచనలు దుష్టములు అయినను అతడు నివసించుచున్న ఈ భూమిని ఇక ముందెంపుడు శపింపను. ఇప్పుడు చేసినట్టుగా ఇక ముందు ప్రాణులను చంపను. భూమి ఉన్నంత వరకు విత్తుట కోయుట వేడి చలి వేసవి శీతలము పగలు రేయి యథావిధిగా కొనసాగునుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనము వరకు. అంతట వారు బెత్సైదా గ్రామము చేరిరి. అచ్చట కొందరు ప్రజలు ఒక గృఢివాణిని యేసు వద్దకు తీసుకొని వచ్చి వాణిని తాకవలయునని ఆయనను ప్రార్థించిరి. యేసు వాణిని చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తీసుకొని పోయి వాని కనులను ఉమ్మినీటితో తాకి తన చేతులను వానిపై ఉంచి నీవు చూడగలుగుచున్నావా అని ప్రశ్నించెను. వాడు కనులెత్తి నాకు మనుషులు కనిపించుచున్నారు కాని నా దృష్టికి వారు చెట్లు వలె ఉండి నడిచినట్లు కనిపించుచున్నారు అని సమాధానమిచ్చెను. యేసు మరల వాని కనులను తాకి సూటిగా వానివైపు చూడగా వాడు స్వస్థతుడై అంతయు స్పష్టముగా చూడగలిగెను. తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దు అని యేసు వానిని ఆజ్ఞాపించి
ఇంటికి పంపివేసెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.